గాడ్స్ ఓన్ కంట్రీ. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఏంటంటే ఇది వచ్చేసరికి దైవభూమి అని అంటారన్నమాట. సో దైవభూమి అని ఇండియాలో దేన్ని అంటారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అది వచ్చేసరికి కేరళ అని అయితే అంటారనమాట. గాడ్స్ ఓన్ కంట్రీ అని కేరళని అయితే అంటారు. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని అలా ఎందుకు పిలుస్తారు అనేది అయితే ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క ట్రెజర్ గురించి దాని అంతగా మీకు తెలుసు కదా. సో ఇక్కడ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 2 రోజులు ఉంటాయి అన్నమాట. ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళంకి షిఫ్ట్ అయ్యే డేస్లో ఈ యొక్క టెంపుల్లో వచ్చేసరికి ఈ యొక్క ప్రత్యేకంగా ప్రతి ఒక్క పార్ట్లో కూడా సూర్యుడు ఎవ్రీ 5 మినిట్స్ ఇంటర్వెల్లో అయితే మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటాడు. చూడొచ్చు ఈ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తిలకించడానికి ఎంతోమంది ఎక్కడి నుంచో అయితే వస్తారనమాట. సో ఈ యొక్క 2 రోజులు ఎప్పుడు వస్తాయి అంటే, ఒకటి వచ్చేసరికి March 21 వస్తుంది. సో మరొకటి వచ్చేసరికి September 22 రీసెంట్గా అయితే అయిపోయింది. సో ఈ 2 రోజుల్లో వచ్చేసరికి భూమి ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళంకి, దక్షిణార్ధగోళం నుంచి ఉత్తరార్ధగోళంకి అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంక మన టాపిక్ వచ్చేసరికి కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు అంటారైతే మనం తెలుసుకుందాం. ఈ కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అనేది వచ్చేసరికి కేరళ టూరిజం యొక్క ట్యాగ్ లైన్. సో పురాణాల గురించి కానీ మనం చూసుకున్నట్లయితే, పురాణాల ప్రకారం వచ్చేసరికి 17వ శతాబ్దంలో మలయాళం యొక్క రచనల్లో కేరళోత్పత్తి ప్రకారం విష్ణు యొక్క అవతారం అనేటువంటి గొడ్డలి పట్టిన ఋషి ఒక అతను ఉన్నాడనమాట. అతనే పరశురాముడు. సో అందుకే కేరళాన్ని పరశురామ క్షేత్రం అని కూడా అంటారు. అదేవిధంగా పరశురామ భూమి అని కూడా పిలుస్తారనమాట. ఈ పురాణాల ప్రకారం వచ్చేసరికి పరశురాముడు వచ్చేసరికి తన గొడ్డల్ని సముద్రం మీదుగా విసురుతాడు. సో ఇంకా విసిరినాక ఏం చేస్తాడంటే ఆ గొడ్డలు ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకే భూమి అయితే ఒక కొత్తది ఏర్పడుతుంది. సో ఆ కొత్త భూమి వచ్చేసరికి గోకర్ణ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంటుంది అన్నమాట. సో సముద్రం నుంచి భూమి అయితే ఏర్పడుతుంది కదా, సో దాంతో భూమిలో ఉప్పు అయితే పెరిగిపోతుంది, నివాసాలకి పనికిరాదు. సో అప్పుడు పరశురాముడు ఏం చేస్తాడంటే పామురాజు అయినటువంటి వాసుకిని పిలిచి ఆ భూమిని పవిత్రంగా చేయమంటే, వాసుకి వచ్చేసరికి ఆ భూమి మీద విషాన్ని చిమ్మి సారవంతమైన నేలగా పచ్చని భూమిగా అయితే మారుస్తుంది. ఆ వాసుకి అదేవిధంగా అన్ని పాములు భూమిని రక్షించడానికి సంరక్షులుగా నియమితులు అవుతాయి అన్నమాట. సో అందుకే వెస్ట్రన్ గాడ్స్ అవన్నీ కూడా కేరళలో ఉంటాయి. సో కేరళ వచ్చేసరికి గ్రీనరీతో నిండుకొని ఉంటుంది కూడా అందుకే. ఇంకా ఇంకో కథ ఏంటంటే, మహాబలి రాజు కేరళాన్ని పరిపాలిస్తూ ఉంటే అతను వచ్చేసరికి దేవతల మీద యుద్ధంలో గెలుస్తారన్నమాట. సో దేవతల మీద యుద్ధంలో గెలిచినప్పుడు దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువుతో అడుగుతారు, మాకు ఇతన్ని అనగదొక్కేసేసే భూమిలోకి అనేసేసి తెలుసు కదా మహాబలి అడుగుతారు. అది వచ్చేసరికి ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. సో అట్లా విష్ణు వచ్చేసరికి భూమిలోకి అయితే తొక్కేస్తారనమాట. సో దాని తర్వాత వచ్చేసరికి విష్ణు మహాబలి యొక్క ఏమంటారంటే భక్తికి మెచ్చుకొని అతనికి నెక్స్ట్ మన్వంతరానికి ఇంద్రునిగా ఉండమని దీవించాడనమాట. సో కేరళలో యొక్క ఫెస్టివల్ అయితే మనకు తెలుసు కదా, ఓణం పండుగ. సో సంవత్సరానికి ఒకసారి అయితే ఓణం పండుగ సందర్భంగా మహాబలి కేరళకి తిరిగి వస్తాడనేది వీళ్ళ నమ్మకం. సో విష్ణువు మహాబలి రాజ్యాలని గౌరవంగా దీన్ని వచ్చేసరికి కేరళకి కూడా ఇది ఒక పేరుంది. సో ఇంకా నెక్స్ట్ పురాణాల ప్రకారం, పురాణాలు తెలుసు కదా, పురాణాల ప్రకారం మత్స్యపురాణం ప్రకారం వచ్చేసరికి అప్పటి కేరళ రాజు మార్తాండవర్మ ఈ యొక్క కేరళను వచ్చేసరికి, అప్పుడు కేరళ కాదు దీని పేరు వచ్చేసరికి ట్రావెన్కోరు, ఈ ట్రావెన్కోర్ మహారాజు మార్తాండవర్మ అనమాట. మార్తాండవర్మ ఈ ట్రావెన్కోర్ని శ్రీ పద్మనాభ స్వామి అదే విష్ణువుకి దానం చేసేస్తాడనమాట. రాజ్యాన్ని దానం చేసేస్తాడు, చేయాలని నిర్ణయించుకుంటాడు. ఓకేనా,
సో ఆ సంఘటన ద్వారా కేరళ వచ్చేసరికి దైవము దేవుడు దేవుని సొంత దేశంగా వర్ణించబడుతుంది అనమాట. ఎందుకంటే దేవునికి దానం చేసేసాడు కదా, అనంత పద్మనాభ స్వామికి దానం చేశాడు కాబట్టి, సో అది దేవుని సొంత భూమి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కేరళని దైవభూమి, గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు అంటారంటే, సో చెప్పాను కదా పురాణాల ప్రకారం అయితే ఇవంతా స్టోరీస్ అనమాట. సో ఎనీవే పురాణాలు ఎట్లా చెప్పినా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట విజిట్ చేయడానికి కేరళ. సో కేరళని అయితే మీరు తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. కేరళలో వచ్చేసరికి ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి అనేది అయితే నేను సపరేట్గా డీటెయిల్గా వీడియోస్ అయితే పెడతాను. ప్రజెంట్ వచ్చేసరికి కేరళ వీడియో సిరీస్తో మనం వెళ్తున్నాం కాబట్టి, సో దాంట్లో భాగంగానే అసలు ఫస్ట్ ఎందుకు ఇలా పిలుస్తారు అనేది అయితే వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా తర్వాత వీడియోని చూస్తున్నారు ఫ్రెండ్స్ బట్ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మనకు కొంచెం వ్యూస్ అయితే కొంచెం ఎక్కువ వస్తాయి, సో కొంచెం లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.